Praise the Lord. Srishtikarta Sajivaswaram ani karyakramaniki mee andarni prema poorakanga aahvanistunnam. Mee andariki kuda prabhu yesu kristu naamamulo maa shubhabhi vandanalu teliyajestunnanu. Priya devuni biddalara, priyamaitvanti kraistava sodari sodarulara, ee yokka టీవీ కార్యక్రమం ద్వారా చాలామంది ఆశీర్వదించబడుతున్నారని మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు. చాలామంది ఫోన్ కాల్స్ ద్వారా మీ సంతోషం తెలియపరుస్తున్నారు, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరుస్తున్నారు. చాలా సంతోషం ప్రియ దేవుని బిడ్డలారా. ఈ విధంగా మీరు ప్రార్థన రిక్వెస్ట్లు మాకు పంపుతున్నారు. మీకోసము ప్రతిదినం మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఈ దినమున ఈ వర్తమానంలోకి వెళుతున్నాం. ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినండి, ప్రభు ఆశీర్వాదాలు పొందండి. ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. ఈరోజు నేను మీకు ఇవ్వాల్సిన అంశం ఏంటంటే, దేవుడు మిమ్మల్ని దర్శించే సమయం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు దర్శిస్తే మన జీవితంలో ఎలాంటి కార్యాలు జరుగుతాయో చక్కగా మనము విందాము, దేవుని దీవెన పొందుకుందాం. చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. ఆదికాండము 21వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. ప్రార్థన. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువా నీకే స్తోత్రములు. చదవబడిన లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడమని, ప్రభువా మీరు మమ్మల్ని దర్శించమని యేసు నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, సహోదరి, ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. చాలామంది ప్రార్థన చేస్తూ అంటారు కదా, ప్రభువా నన్ను దర్శించయ్యా, నన్ను చేయి విడిచిపెట్టొద్దయ్యా, నన్ను దర్శించని ప్రభువుని అడుగుతాం. అయితే ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, శారా వృద్ధాప్య దశలోకి ఆమె వచ్చింది. తన భర్త వృద్ధుడు, శారా మరి వృద్ధురారు. అయితే ఇలాంటి వృద్ధాప్య దశలో కూడా దేవుడు వీరిని దర్శించాడు. మరి శారాకు 75వ సంవత్సరంలో అబ్రహాముకు 75వ సంవత్సరంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దేవుడు మాట్లాడాడు, నేను నీకు సంతానం ఇస్తానని దేవుడు వాగ్దానం చేసి ఆదికాండము 15వ అధ్యాయంలో దేవుడు మాట్లాడి దేవుడు అబ్రహామును దర్శించాడు. అయితే 25 సంవత్సరాల తర్వాత దేవుడు మరి ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. అందుకే ఇక్కడ ఏమనుందంటే, యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించను. అంటే దేవుడు ఏం చెప్పాడంటే, మీకు సంతానం ఇస్తానని చెప్పారు, చెప్పిన ప్రకారం దర్శించారు. ఈ లోకంలో మనుషులు చాలామంది మనకు చెబుతారు, నేను మీకేం పర్వాలేదు, మీ బాబు మీ అమ్మాయి పెళ్ళికి నేను సహాయం చేస్తాను, లేకపోతే మీకు ఎలాంటి అయినా హాస్పిటల్లో సమస్యలో నేను సహాయం చేస్తాను. మనుషులు చెప్తారు, కానీ మన వాళ్ళు అన్న ప్రకారం వాళ్ళు మనకి సహాయం చేయరు. కానీ దేవుడు చెప్పాడా, ఈరోజు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆయన చెప్పాడు కాబట్టి నెరవేరుస్తాడు. ఇక్కడ ఏమనుందంటే, తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గురించి చేసెను. దేవుని నామానికి మహిమ. ఎలాగంటే ఆ కింద ఏమనుంది, ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి, అతని ముసలితనం ముందు అతనికి కుమారుని కనెను. దేవునికి మహిమ. దేవుడు చెప్పిన ప్రకారముగా మరి ఆ యొక్క ముసలితనములో అబ్రహాము కొరకు శారా ఏం చేస్తుందంటే కుమారుని కన్నదని రాయబడింది. ప్రభు నామానికే మహిమ. ఈరోజు వాక్యం వింటున్నా సహోదరుడా, సహోదరి, నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్య ప్రకారం జీవిస్తావో, దేవుడు మాట ప్రకారం, దేవుని చిత్త ప్రకారం జీవిస్తావో, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడు. ఆయన తప్పకుండా నిన్ను దర్శిస్తాడు. ప్రభు నామానికే మహిమ. అంటే ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు దర్శించినప్పుడు గొప్ప కార్యాలు చూస్తాం. అసాధ్యమైన వాటిని కూడా సాధ్యపరచగలిగిన శక్తిమంతుడు. ఎందుకంటే ఆయన ఉన్నవాడు, అనువాడు. ఇక్కడ ముసలితనం మందు కూడా అబ్రహాము, శారాను దేవుడు దర్శించి వారికి చక్కని కుమారుని ఇచ్చాడు. సంతానము లేని ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, సంతానము లేకుండా దంపతులారా, ప్రభు మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రభు అద్భుతంగా ఈ వాక్యం ఇంటుండగా నిన్ను దర్శించును గాక. హల్లెలూయా. వృద్ధాప్యములో నా శారాను దేవుడు దర్శించినప్పుడు ఆమె చక్కని కుమారుని కనగలిగింది. వాక్యం ఇంటున్న ప్రియమైనటువంటి సోదరి, సోదరుడా, ఈరోజు ప్రభు దర్శిస్తే గొడ్రాలిగా ఉన్న నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేయగలడు. ఎలాంటి పరిస్థితులైనా దేవుడు మార్చగల సమర్థుడు గనుక ఈరోజు వాక్యం వింటున్న సోదరి, దేవుడు అద్భుత రీతిగా నిన్ను దర్శించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, శారాను దేవుడు దర్శించాడు గనుక వారి వృద్ధాప్యములో ముసలితనం ముందు చక్కని కుమారుని వారికి దేవుడు కలగజేశాడు గనుక వారి జీవితంలో నవ్వు కలగజేశాడు. ప్రభు నామానికి మహిమ. హల్లెలూయా.
కాబట్టి ఈరోజు వాక్యముంటున్న నిన్ను కూడా దేవుడు అద్భుత రీతిగా దర్శించునుగాక. ఇంకెవరెవరిని దేవుడు దర్శించాడు, ఆయన దర్శించిన సమయంలో వారి జీవితంలో ఏమి జరిగాయి కూడా మనం నేర్చుకుందాం. మరి దేవుడు బాలుడిగా ఉన్నప్పుడే నన్ను దేవుడు దర్శించాడు. నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రభువుని ఎరగని వారు. అలాంటి సమయంలో కూడా దేవుడు నన్ను దర్శించి నా జీవితం ద్వారా గొప్ప కార్యాలు జరిగించి, నన్ను దర్శించిన దేవుడు నన్ను బట్టి నా కుటుంబాన్నంతా దర్శించాడు. ప్రభువుకే మహిమ. మొదటిగా నన్ను దర్శించాడు నా బాల్య దశలో. దేవుడు నన్ను దర్శించిన తర్వాత 13వ సంవత్సరంలోనే ఆయన నన్ను దర్శించడం జరిగింది. అప్పుడు గొప్ప కార్యాలు జరిగించాడు. నేను బాలుడిగా ఉన్నప్పుడు అనేక అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు, అనేక మందికి దయ్యం నుంచి విడుదల పొందుట గొప్ప గొప్ప కార్యాలు దేవుడు మరి నా ద్వారా అక్కడ జరిగించగలిగాడంటే ఆయనకు నేను కావలసి వచ్చినది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీవు కూడా దేవుడు కావాలి గనుక ఆయన నిన్ను దర్శించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన దర్శించినప్పుడు నా జీవితంలో ఒక గొప్ప వెలుగు కలిగింది. ప్రభు నామానికి మహిమ. నా జీవితంలో ఒక గొప్ప అనుభవాలు. దేవునికే స్తోత్రం. ఆయన నన్ను దర్శించిన నాట నుండి ఇప్పటి వరకు కూడా ఆయన వాడుకుంటూ వస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన నన్ను దర్శించాడు గనుక అనేక ప్రాంతాలను నేను దర్శించేలాగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. ఇప్పటికీ 23 దేశాలు కూడా నేను దర్శించగలిగేటట్లు దేవుడు చేయగలిగాడంటే ఆయన నన్ను దర్శించాడు గనుక నేను అక్కడ దర్శించగలిగేలాగా దేవుడు నాకు సహాయం చేస్తాడు. ప్రభుకు మహిమ. ప్రభు తప్పకుండా నిన్ను దర్శిస్తే నీ జీవితంలో అనేకమైన అసాధ్యమైన వాటిని సాధ్యపరిచేలాగా దేవుడు చేయగలడు. ప్రభుకే మహిమ. చూద్దాం ఇంకా దేవుని పరిశుద్ధ గ్రంథంలో 29 యిర్మీయా గ్రంథంలో దేవుడు ఇక్కడ ఈ ప్రజలను ఎలా దర్శించాడు అన్నది మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. ఎలాంటి సమయంలో వీళ్ళు దర్శిస్తున్నాడు. 29వ అధ్యాయంలో మనం 10వ వచనం చదువుదాం. ప్రభు నామానికే మహిమ. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మల్ని గుర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శింతును. నేను మిమ్మల్ని గుర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్లారా, ఇక్కడ యూదా యొక్క జనులందు దేవుడు వాళ్ళని దర్శించారు. మరి వీరు చెరపట్టబడ్డారు. 70 సంవత్సరములు చెరలోకి వెళ్ళిన వీరి జీవితాలని వారు అనేక రీతిలో చెరానుభవంలో చెరలో బానిసత్వులుగా మగ్గిన తర్వాత వారికి విడుదల ఇచ్చే దేవుడు వారిని దర్శించాడు. ప్రభుకు మహిమ. ఎప్పుడైతే దేవుడు వీరిని దర్శించాడో, ఎప్పుడైతే దేవుడు వీరిని దర్శించాడో వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగాయి. వారికి ఒక విడుదల వచ్చేసింది. ప్రియమైనటువంటి సహోదర, సహోదరి, నిన్ను దేవుడు దర్శిస్తే నీకు విడుదల, విమోచన కలుగుతుంది. చూడండి అక్కడ ఏమంటున్నాడంటే, మిమ్మల్ని గుర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శింతును. నేను మిమ్మల్ని గుర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబోదిన మీద మీకు నిరీక్షణ కనుగొన్నట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైన కావు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఆయన మనల్ని దర్శించినప్పుడు మన జీవితంలో సమాధానం కలుగుతుంది. ప్రభుకే మహిమ. ఎప్పుడైతే ఈ ప్రజలను దేవుడు దర్శించాడో వారి జీవితంలో సమాధానము, వారి జీవితంలో దేవుడు అంటున్నాడు రాబో దినాల్లో మీకు సమాధానకరమైన సంగతులే మీకు కలగబోతాయి, మీకు శుభవార్త, నేను మిమ్మల్ని దర్శిస్తున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యం వింటున్న సోదరుడా, నీవు కూడా ఎలాంటి బానిసత్వంలో మగ్గుచున్నావు? ఏ విషయంలో పాపమనే బానిసత్వంలో ఉన్నావా? శాపమనే బంధకాల్లో ఉన్నావా? దురాత్మలనే మరి చీకటి శక్తుల చేత పీడించబడుచున్నావా? ఎలాంటి విషయంలో మరి నీ యొక్క జీవితంలో అప్పులు పాలైపోయి కృంగిపోతూ నలిగిపోతున్నావా? ఈరోజు ప్రభు నిన్ను దర్శించే సమయం ఆసన్నమైనది. హల్లెలూయా. ఆయన దర్శిస్తే నీ బ్రతుకు మారుతుంది. ఆయన దర్శిస్తే నీ స్థితి మారుతుంది. హల్లెలూయా. ఆయన దర్శిస్తే మరి నీ జీవితమే మారిపోతుంది. ప్రభుకే మహిమ. ఎప్పుడైతే దేవుడు బానిసత్వంలో 70 సంవత్సరాలు చెర అనుభవంలోకి వెళ్ళారో ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు, దేవుడు వారిని దర్శించేలాగా ఆయన దర్శించిన తర్వాత వారి జీవితంలో సమాధానం, సంతోషము, ఆనందం కలుగుతుంది. ప్రభుకే మహిమ. విడుదల వారికి వచ్చింది. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు అద్భుత రీతిగా నిన్ను దర్శించునుగాక. హల్లెలూయా. ఏ విషయంలో దుఃఖపడుతూ నలిగిపోతూ కుమిలిపోతూ ఉన్నావో ప్రభు అద్భుత రీతిగా నిన్ను ఇప్పుడే దర్శించునుగాక. దేవుని శక్తి నీ మీద ఓ ఇప్పుడే దిగివచ్చునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదర, సహోదరి, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. కన్నీటితో, దుఃఖముతో, వేదనతో నలిగిపోతున్నావా? దేవుడు అద్భుతంగా నిన్ను దర్శించు
రక్షించునుగాక. ఏ విషయాలు కురింగిపోతూ బాధపడుతున్నావు? ఇదిగో కరోనా సమయంలో చాలామంది తిండికే మరి లేక ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలామంది కరోనా దగ్గర నుంచి కూడా ఇప్పటికీ కోలుకోలేని ప్రజలు చాలామంది ఉన్నారు. ఉద్యోగాలు పోయిన వాళ్ళు, ఆర్థిక పరిస్థితి అప్పులు పాడైన వాళ్ళు, ఎన్నో రకాలుగా నలిగిపోతూ ఉన్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అయితే ప్రభు అద్భుత రీతిగా నిన్ను దర్శించబోతున్నాడు. ఎందుకంటే నయోమి కాలంలో కూడా దేవుడు మరి వారిని దర్శించాడని అక్కడ దేవుని గ్రంథంలో ఉన్నది. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. కరువు వచ్చింది, యూదా బెత్లెహేమును వాళ్ళు విడిచి ఆ ప్రాంతము నుండి నయోమి తన ఇద్దరు కుమారులు భర్త వీరందరూ ఆ ప్రాంతానికి వెళ్ళారు, మోయాబు దేశానికి. మోయాబు దేశానికి అంటే వీరేమనుకున్నారంటే ఈ ప్రాంతంలో కరువు వచ్చింది, ఈ ప్రాంతంలో కష్టం వచ్చింది, మేము ఎప్పుడైతే అక్కడికి వెళతామో మరి తప్పకుండా మాకు దేవుడు సహాయం అందుతను కానీ ఎక్కడ కష్టము రాగాని బాధ రాగాని ఈ ప్రాంతాన్ని విడిచి యూదా బెత్లెహేము స్తుతీయులు రొట్టెలీలను విడిచి ఎక్కడో ఆ మోయాబు ప్రాంతానికి వెళ్ళారు. ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి అక్కడ చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. నయోమి జీవితంలో భర్తను కోల్పోయింది. తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడున్న స్త్రీలను, మోయాబు స్త్రీలను కుమారుడికి పెళ్లి చేసింది. ఆ ప్రాంతంలో తర్వాత వారి ఇద్దరు కుమారులు కూడా నయోమి పోగొట్టుకుంది. అయితే నయోమి ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిన తర్వాత తన జీవితంలో ఈ కష్టాలు ఎదుర్కోగలిగిందో తర్వాత ఆమె చూడండి, ఆమె జీవితంలో దేవుడు మరి ఈ యొక్క ప్రాంతాన్ని యూదా బెత్లెహేము దర్శిస్తున్నాడన్న సంగతి ఆమె విన్నది. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఋతు గ్రంథంలో 1:6 ఉంది. ఆ సంగతి విన్న తర్వాత ఆమెకి అయ్యో నా ప్రాంతాన్ని దేవుడు దర్శిస్తున్నాడు కనుక నేను వెళ్ళాలి అనుకోగలిగింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఆమె ఆ ప్రాంతానికి వెళ్ళగలిగిందో ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఋతు గ్రంథం 1:6 వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశములు వినిన గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రు ప్రయాణమైరి. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. అంటే ఇప్పుడు తన స్వదేశంలో, తన ప్రాంతంలో ఆ యొక్క సమయంలో ఆహారం దొరుకుతుంది. దేవుడు మమ్మల్ని తృప్తికరంగా పోషించడానికి మాకు సహాయం చేయబోతున్నాడు. ఈ మోయాబులో చాలా కష్టాలు ఎదుర్కోగలిగింది. భర్తను, పిల్లలను పోగొట్టుకుంది. ఆమె జీవితంలో మరి ఏమైపోయిందంటే మధురమైన జీవితం మారాగా మారిపోయింది. ఒక సంతోషకరమైన, ఆనందకరమైన జీవితము చేదైన జీవితములకు వెళ్ళిపోయిందని ఆమె చాలా బాధపడుతూ ఇప్పుడు ఏమనుందంటే తన ప్రాంతములో ఇక్కడ వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశములో వినిని గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడలు ప్రయాణమైరి. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆమె వింది, అయ్యో మరి ఆ మోయాబు ప్రాంతంలో అందరూ చెప్పుకుంటున్నారు ఆ ప్రాంతంలో చక్కగా ఓ దేవుడు సమృద్ధినిస్తున్నాడు. అయితే ఆమె అనుకుంది, నేను నా ప్రాంతం వెళ్ళాలి, నా యొక్క ప్రాంతంలో నా స్వజనుల మధ్య దేవుడు అద్భుతం చేయబోతున్నాడు, మాకు ఆహారం ఇస్తున్నాడు, కరువులు పోషిస్తున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన ఈ అవకాశమును సద్వినియోగం చేసుకో. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు అద్భుత రీతిగా దేవుడు నిన్ను పోషించడానికి ఆయన మరి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. కరువులో, కష్టములో, ఇబ్బందులు కూడా నిన్ను దర్శించునుగాక. హల్లెలూయా. దేవుడు ఈ యొక్క నయోమిని దర్శించాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నయోమిని దర్శించాడు కనుకనే ఆమె, ఆమె కూడా రూతు ఇరువురు కలిసి మళ్ళా ఒక యూదా బెత్లెహేముకు రాగలిగారు. దేవుని నామానికి మహిమ. లేకపోతే దేవుడు దర్శించకపోతే ఇంకా వారు ఆ మోయాబులో నుండి అసలే భర్తను, ఇద్దరు కుమారు కోల్పోయిన ఆమె జీవితం కూడా ఎన్నో నష్టాలు పాలయ్యేది. దేవుడిని ఆశీర్వదించినప్పుడు, దేవుడిని వర్ధల చేసినప్పుడు మరి దేవుని స్థలాన్ని విడిచిపెట్టి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఎక్కడికి పారిపోతున్నావు? ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, దేవునికి ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. దేవుని సన్నిధికి రమ్మని నేను ఎన్నోసార్లు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. అయినా కూడా నువ్వు దేవుని సన్నిధిని విడిచి పారిపోతున్నావా? యోనా కూడా ఎక్కడికి, నినివే ప్రాంతానికి దేవుడు వెళ్ళమంటే నినివే పట్టణానికి వెళ్ళకుండా తర్షిస్ పారిపోవాలని చూశాడు. ఎన్నో శ్రమలు ఎదుర్కోగలిగాడు. ఈ యొక్క వెళ్లకుండానే మధ్యలోనే ఆయన ఎక్కిన ఓడలోనే ఓడ బద్దలైపోయి గతి వచ్చింది. కారణం ఏంటి? తాను వెళ్ళమన్న ప్రాంతానికి వెళ్ళలా, దేవుని చిత్తానికి విరోధంగా వెడుతున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడినప్పుడు దేవుని చిత్తానికి నువ్వు లోబడాలి. ప్రభువుకి మహిమ కలుగునుగాక. 96 దేవుడు నన్ను దర్శించి నాతో మాట్లాడి, నేను ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత, ఎందుకంటే ఆల్రెడీ చిన్నప్పుడు దర్శించిన దేవుడు 96 కూడా, ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళాలయ్యా అన్నప్పుడు 3 నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను బైబుల్ కాలేజీలో. ప్రభువా, అందరు పేరెంట్స్, అందరు తల్లిదండ్రులు, సేవకులు, మరి నా తల్లిదండ్రులు
సేవకులు కాదు, వాడు రక్షణ పొందలేదు. ఎలాగా? మా నాన్న ఒక అయ్యప్ప గురుస్వామిగా ఉన్నారు. అలాంటి టైంలో నేను ఎక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు నేను ఏ ప్రాంతానికి వెళ్ళాలి ప్రభు అన్నప్పుడు దేవుడు నన్ను దర్శించి విజయవాడ ప్రాంతాన్ని నాకు చూపించాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విజయవాడ ప్రాంతాన్ని నాకు చూపించి దేవుడు నన్ను విజయవాడ తీసుకొచ్చాడు కనుక ఆ దినమును మొదలుకొని ఇప్పటి వరకు కూడా దేవుడు తన పరిచర్యలో వాడుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ. హల్లెలూయా. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దర్శించులను బట్టి నేను ఈ విధంగా ప్రభు పనిలో వాడబడగలుగుతున్నా. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, నిన్ను దర్శిస్తే తప్పకుండా నువ్వు వాడబడగలవు. ప్రభు నామానికి మహిమ కలుగునిగాక. మోయాబు ప్రాంతంలో నయోమిని దర్శించిన దేవుడు ఈరోజు అద్భుతంగా నిన్ను కూడా దర్శించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునిగాక. హల్లెలూయా. దేవుడు దర్శిస్తే నీ జీవితంలో గొప్ప కార్యాలు చూడబోతున్నావు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న ప్రతి సహోదరుని దేవుడు దర్శించునుగాక. దేవుని నామానికి మహిమ. మరి కీర్తనకారుడు కూడా ఏమంటున్నాడంటే, అయ్యా నువ్వు నన్ను దర్శించాలి దేవా అని దేవుడిని కోరుకుంటున్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు కనుక. కీర్తన గ్రంథం 33 కీర్తన 15 వచనములో ఏమనుందంటే, ఇక్కడ ఆయన వారందరి హృదయంలోని ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. ప్రైజ్ ద లార్డ్. ఏమనుంటున్నాడు ఇక్కడ, ఆయన వారందరి హృదయంలోని ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. ఆమేన్. ఈరోజు మనందరి క్రియలను ఎరిగినవాడు ఆయన. మన క్రియలను ఎరిగి గుర్తెరిగిన వాడు గనుక ఆయన అందరినీ దర్శించడానికి సమీపంగా ఉన్నాడు. ప్రియమైన సహోదరుడా, ఇంకా మరి ఈ కీర్తనకారుడు 65 కీర్తనలో కూడా ఏమంటున్నాడంటే, ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. నీవు నన్ను దర్శించాలయ్యా అంటున్నాడు. 65 కీర్తనలో 9 వచనం కూడా చదువుదా. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యమును కలగజేయుచున్నావు. దేవునికే స్తోత్రం. ఈరోజు దేవుడు భూమిని దర్శిస్తేనే సకాలంలో పాడి పంటలు సమృద్ధిగా పండగలుగుతాయి. చూడండి, చాలామంది జీవితాల్లో వర్షాలు లేక పంటలు పండక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. రైతులు పంటలు పండక పురుగు మందులు తాగి చనిపోయిన వాళ్ళు ఎంతోమందిని మనం చూస్తున్నాం. అంటే దేవుడు దర్శించినప్పుడే ఈ నేలను కానీ మరి ఏదైనా దేవుడు దర్శిస్తేనే సస్యశ్యామలం అవగలుగుతుంది, ప్రభుకి మహిమ కలుగును గాక. అందుకే ఈ భక్తుడు చక్కగా ఈ మాట రాస్తున్నాడు, నీవు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలగజేయుచున్నావు, దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, నీవు భూమిని దర్శించినప్పుడు అది సస్య శ్యామలం అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, వర్షాలు లేకపోతే ప్రజలు అల్లాడిపోతారు. ఎందుకంటే వర్షాలు లేకపోతే మరి నీరుండదు త్రాగటానికి, పంటలు పండవు, పశువులు క్రీడు, మనుషులకు నీళ్ళు ఉండవు. దీనివల్ల ఎన్నో రకాలుగా అనావృష్టి, మరి ఎన్నో రకాల ప్రజలు అల్లాడిపోతుంటారు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను అద్భుత రీతిగా దర్శించునుగాక, నీ ప్రాంతాన్ని దర్శించునుగాక, నువ్వుండే ప్రదేశాన్ని దర్శించు గాక. హల్లెలూయా. వాక్యం వింటున్న సోదరుడా, సహోదరి, ఈరోజు నువ్వు కూడా ప్రార్థన చేయాలి, ప్రభు మమ్మల్ని దర్శించయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు అద్భుత రీతిగా నిన్ను దర్శించగలిగిన శక్తిమంతుడు ఆయన. ఆశ్చర్యకార్యాలు చేస్తే దేవుడు గనుక. చూడండి కీర్తనలో మరి 17 కీర్తన 3 వచనంలో ఏమంటున్నాడంటే, రాత్రివేళ దావీదు ప్రార్థన చేస్తున్నాడు దేవుడి సన్నిధులు. ఏమంటున్నాడు, రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచన కాన రాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏమంటున్నాడు, రాత్రివేళ నువ్వు నన్ను దర్శించి, దేవునికి స్తోత్రం, నా హృదయాన్ని పరిశుద్ధపరుస్తున్నావు, నా హృదయాన్ని తాగుతున్నావు, రాత్రివేళ నన్ను దర్శిస్తున్నావు దేవా అంటున్నాడు. ప్రేమటువంటి సహోదరుడా, సహోదరి, ఈరోజు అద్భుత రీతిగా దావీదైతే ఎలా ప్రార్థన చేస్తున్నాడు, రాత్రివేళ నన్ను దర్శిస్తున్నా. అందుకే దావీదు మరొకసారి ఏమంటాడు తెలుసా, ఆయన దర్శించినప్పుడు నేను చక్కగా నెమ్మదిగా పండుకొని నిద్రపోతాను, 10,000 మంది మోహరించి దండెత్తి వచ్చినను ఏ అపాయమునకు నేను భయపడను అని దావీదు ఎందుకు చెప్పగలిగాడంటే, దేవుడు తనను దర్శిస్తున్నాడు కాబట్టి. హల్లెలూయా. వాక్యం వింటున్న ప్రియమైనటువంటి సహోదరుడా, ఈరోజు ఏ విషయాలను చింతిస్తూ బాధపడుతూ దుఃఖంతో వేదనతో ఈ కార్యక్రమం చూస్తున్నావో, అద్భుత రీతిగా ప్రభు నిన్ను దర్శించబోతున్నాడు. దేవు నామానికి మహిమ కలుగునిగాక. ఈరోజు ప్రభు మాట్లాడుతున్న నీకోసమని గుర్తెరుగు. నిన్ను కూడా ఇది దర్శించే సమయం. ఇప్పుడు దేవుని వాక్యము ఉంటుండగాని ప్రభు సన్నిధిలో ప్రభువానను దర్శించయ్యా, దావీదును దర్శించిన దేవుడు నన్ను దర్శించు. మరి మన అనేక మందిని గమనించే ఇప్పుడు, శారాను దర్శించిన దేవా నన్ను దర్శించని, నయోమిని దర్శించిన దేవా
నన్ను దర్శించు. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వములు బంధకారులు చెర అనుభవంలో ఉన్నప్పుడు వారిని దర్శించిన దేవుడవయ్యా, నీవు నన్నును దర్శించని నువ్వు ప్రభువుని అడిగితే తప్పకుండా ప్రభు నిన్ను దర్శించగలడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతో మంది సాక్ష్యాలు మనం వింటున్నాం. అనేక మంది కొంతమంది జీవితాలు ప్రభు దర్శించినప్పుడు వాళ్ళు బ్రతుకులు ఎలా మారిపోయారు, వారి జీవితాలు ఎలా మారిపోయాయి కూడా వారి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారు. కాబట్టి ఈరోజు నిన్ను కూడా దేవుడు అద్భుత రీతిగా దర్శించాలి. కరువు సమయంలో మరి ఎవరిని దర్శించాడు దేవుడు విన్నాం. అలాగే ఆపత్ కాలంలో దేవుడు ఎవరిని దర్శించాడు, ఈ విధంగా మనం ప్రభు వాక్యము వినగలుగుచున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, ప్రభు అద్భుత రీతిగా నిన్ను కూడా దేవుడు దర్శించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మొదటి సమయాల గ్రంథంలో కూడా 2:21 చదువుదాం. ఇక్కడ దేవుడు ఎవరిని దర్శిస్తున్నాడంటే హన్నాను దర్శిస్తున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2:21 ఏమనుంది ఇక్కడ? ప్రభు నామానికి మహిమ కలుగును గాక. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి, ముగ్గురు కుమారులను 2 కుమార్తెలను కనెను. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చూడండి ఏమనుంది ఇక్కడ. యెహోవా హన్నాను దర్శింపగా. ప్రైజ్ ద లార్డ్. అంటే అన్న పిల్లల్లాక చాలా బాధపడింది. గొడ్రాలు ఎంతోమంది, చివరికి తన వైరీ కూడా ఆమెను చాలా హింస పెట్టింది, నానా రకాలుగా బాధలు పెట్టింది. ఈ బాధ తట్టుకోలేకపోయింది, భర్త దగ్గరికి వెళ్ళింది. భర్త దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంది, అయ్యా నాకు సంతానం కావాలి. ఆయన అంటాడు, నేనేం చేయగలనన్నా, 10 మంది పిల్లల కంటే నేను ఎక్కువైన వాడు కానా, నేనున్నాను కదా, నీకు ఏం పర్వాలేదు అన్నా కూడా ఆ బిడ్డలు లేని బాధ అంతా ఇంత కాదు. ఇక అనుకుంది, నా భర్తకు చెప్పినా ఉపయోగం లేదు, నేను ఎవరికి చెప్పాలి, ఆయన దేవుని చెప్పుకోవాలనుకుంది. దేవుని మందిరంకి వెళ్ళింది. ప్రైజ్ ద లార్డ్. మందిరంలోకి వెళ్ళి కన్నీరు కార్చడం మొదలుపెట్టింది. కన్నీరు కారుస్తూ ఏడుస్తుంది. ఆ సమయంలో దైవజనుడు అక్కడ ఉన్నాడు. దైవజనుడు కూడా ఆమెను అర్థం చేసుకునేపోయాడు. ఇంకా ఏంటి మా, ఏంటి మత్తురాలు అయిపోయిందా, ఒకటే ధ్యానంలో ఉంది, ఎందుకు ఏడుస్తుంది, కన్నీరు గారుస్తుంది, పెదాలు మాత్రమే కదుగుతారనుకొని ఆ దైవజనుడు కూడా ఆమెను అడుగుతున్నాడు, అమ్మా ఇంకా ఎంతకాలం మత్తురాలు అయి ఉంటావు అని అంటున్నప్పుడు ఆమె అంటుంది, నా ఏలినవాడా, నేను అలా కాదు, నేను దేవుని సన్నిధిలో విజ్ఞాపనం చేస్తున్నాను, నేను దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నాను, నా దేవుని అడుగుతున్నాను అన్నప్పుడు అక్కడ ఆ తర్వాత దేవుడు ఆమెను దర్శించి చక్కని కుమారుని ఇచ్చాడు. ప్రభుకి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆ బిడ్డను దేవుడు ఆమెకి ఇచ్చాడో ఆ బిడ్డను ఏం చేస్తుందంటే మరి దేవుని సన్నిధిలో దైవజను దగ్గర పెంచమని ఇచ్చింది. దైవజనుడు ఆ బిడ్డను మరి దైవజనుడు దగ్గర మందిరంలో పెంచుతున్న సమయంలో దేవుడు అనేక సార్లు సమూయేలును దర్శించాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. బాలుడిగా ఉన్నప్పుడు సమూయేలును దర్శించాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, నేను కూడా నా బాల్య దశలో 5వ తరగతి నుండి దేవుడు నన్ను దర్శించడం మొదలుపెట్టాడు. చిన్ననాటి నుండి కూడా దేవుడు నాతో మాట్లాడి అనేక సార్లు మరి దేవుడు తన స్వరాన్ని నాకు వినిపించాడు. కనుక నేను ఆయన వెలుగులో ప్రత్యక్షత నేను చూడగలిగాను. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దేవుని యొక్క వెలుగును నేను చూడగలిగాను, నేను ఇంట్లో ఉండలేకపోయాను, దేవునికి స్తోత్రం, నా కుటుంబాన్ని విడిచి నేను దేవుని సన్నిధిలో తర్పీదు పొందుకొని బైబిల్ ట్రైనింగ్ అయ్యి ఆ తర్వాత కూడా నా కుటుంబం దగ్గరికి ఎలాగా ట్రైనింగ్ అయిన తర్వాత అయ్యో మా నాన్నగారు అయ్యప్ప గురుస్వామి మాలలేస్తూ ఉన్నాడు, ఏంటి ప్రభు నా కుటుంబాన్ని దర్శింపవా. కొన్ని సంవత్సరాలు నేను సేవలోకి వచ్చిన తర్వాత కన్నీరు గార్చి ప్రార్థన చేయడం మొదలుపెట్టా. అయ్యా నువ్వు ఎలాగైనా నా తల్లిదండ్రులను దర్శించాలన్నప్పుడు అద్భుత రీతిగా ఒకరోజు దేవుడు మా తల్లిదండ్రులు దర్శించేలాగా చేశాడు. మా నాన్నగారు నన్ను చూడటానికి వచ్చిన సమయంలో ఆయన జీవితంలో ఆ కళ్ళ ముందు కొన్ని గొప్ప కార్యాలు చూడగలిగాడు. దురాత్మలు, అనేక మందికి దురాత్మలు పట్టిన దురాత్మలు విడుదల అవటం చూశాడు. చూసిన తర్వాత మా నాన్న వెంటనే దేవుడు దర్శించాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు మా నాన్నగారు ఒప్పుకోగలిగాడు, అయ్యో నేను ఇలాగున్నాను, ఇంకా అజ్ఞానములు, నా కుమారుడు ద్వారా దేవుడి కార్యాలు చేస్తున్నాడు కదా అనుకుని మా నాన్న కూడా, అయ్యా నేను కూడా ఇక్కడికి వస్తానని, ఆ యొక్క ఇక నాకు ఈ నల్ల బట్టలు ఏం అక్కర్లేదని అవి తీసేసి ప్రభు సన్నిధులు మార్పు చెంది పాపములు ఒప్పుకొని మా నాన్న అమ్మ ఇద్దరు కూడా నా ద్వారానే బాప్తిస్తం పొందేలాగా చేశాడు దేవుడు. ఆ తర్వాత నా కుటుంబంలో మా అన్నయ్య గారు ఏంటి, మా యొక్క బావగారు ఏంటి, కుటుంబం అంతా ప్రభుని తెలుసుకొని బాప్తిసాలు పొందారు. ఈరోజు నా కుటుంబానంతటిని దేవుడు దర్శించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎంత ఆనందం, నా కుటుంబం అంతా ఇప్పుడు దేవుణ్ణిలో ఉన్నది, మమ్మల్ని దర్శించిన దేవుడు. ఈరోజు వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, నిన్ను కూడా దర్శించబోతున్నాడు. కొంతమంది అనుకోవచ్చు కుటుంబములు, నా భర్తను దేవుడు దర్శించడా, ఇంకా నా భర్త ఒక డ్రింకర్గా ఉన్నాడని నలిగిపోతూ ఏడుస్తూ నా సహోదరి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు అద్భుత రీతిగా ఈరోజే నీ భర్తను దర్శించబోతున్నాడు. హల్లెలూయా. ఇంకా కొంతమంది జీవితంలో
అయ్యా నా భర్త త్రాగుబోతుగా ఉన్నాడు, మూర్ఖుడిగా ఉన్నాడు, ఏంటని నలిగిపోతున్నా. దేవుడు ఆయన మార్చబోతున్నాడు. బిడ్డల విషయంలో కూడా కొంతమంది కృంగిపోతూ నలిగిపోతున్నారు, నీ బిడ్డలు కూడా మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునిగాక. ప్రియ సహోదరుడా, సహోదరి, ఉద్యోగాలు లేక ఎంతో వేదనతో నలిగిపోతున్నారా? నాకు ఉద్యోగం లేదే, సరైన ఓ స్థిరమైన జాబ్ లేదని నలిగిపోతున్నారు. ఈరోజు దేవుడు నిన్ను దర్శించునుగాక. హల్లెలూయా. మరి ఈరోజు మీకు కొంతమందికి ఎవరెవరు దేవుడు దర్శించాడు, వారి జీవితాలు ఏం జరిగాయో నేను చెప్పాను. మరి దేవుడు శారాను దర్శించినప్పుడు శారా బిడ్డలు కనగలిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాగే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు దర్శించినప్పుడు వారి చరానుభవం నుంచి విడిపించి దేవుడు వారి జీవితంలో సమాధానాన్ని ఇవ్వగలిగాడు. ప్రభుకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా దేవుడు ఎవరిని దర్శించాడంటే కరువులో నయోమిని దేవుడు దర్శించాడు. ప్రభుకు మహిమ. ఆమెను దర్శించినప్పుడు సమృద్ధిని దేవుడిచ్చి మరలా స్తుతి ఇంట్లో బెత్లెహేం గృహంలోకి దేవుడు తీసుకురాగలిగాడు. కాబట్టి ఈరోజు దేవుడు నిన్ను కూడా దర్శించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దావీదు భక్తుని దేవుడు దర్శించాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మరి దావీదును దర్శించినప్పుడు దావీదుకు ఒక ధైర్యం కలిగింది. దేవునికి స్తోత్రం. వాక్యం విన్న ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ స్థలంలో మనందరినీ దర్శించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి న్యాయాధిపతులు 13:9 కూడా దేవుడు మానోహ ప్రార్థన విని తన భార్యను దర్శించాడని వాక్యంలో ఉంది. ఈరోజు నీ భార్య కొరకు నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబాన్ని తప్పకుండా దేవుడు దర్శిస్తాడు. నీ భర్త కొరకు నువ్వు ప్రార్థన చేస్తే నీ భర్తను కూడా దేవుడు దర్శించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి ఆయన దర్శించే దేవుడు. దేవునికే స్తోత్రం కలుగునుగాక. ఆయన నిన్ను దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ. ఈరోజు ప్రార్థన చేయండి. వాక్యం విన్న సహోదరుడా, సహోదరి, దేవా నన్ను దర్శించయ్యా, నువ్వు నన్ను దర్శించాలని పట్టుదలతో విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తుండగానే దేవుడు అద్భుత రీతిగా నిన్ను దర్శించునుగాక. నీకున్న ప్రతి సమస్యను యేసు నామములవి బ్రేక్ అవునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నా. ఈ ప్రార్థన చేస్తుండగానే దేవుడు అద్భుతంగా నిన్ను దర్శించి నీకు విడుదలను, సమాధానమును దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్ముడా, దేవానికి స్తోత్రములు. ఈ యొక్క సమయములు వాక్యమైన ప్రతి బిడ్డను దర్శించండి అయ్యా. ఏస్తు నామములు ఇప్పుడే దర్శించబడునుగాక అని ప్రార్థన చేస్తున్నా. ఎవరైతే చీకటి శక్తులతో బాధపడుతున్నారు, ఇప్పుడే ఏసు శక్తిగల నామములు బిడ్డలో పనిచేస్తున్న ప్రతి దురాత్మ శక్తులను లయపరుస్తున్నా. కమావచ్చు. హల్లెలూయా. ప్రభు అని శక్తి ఇప్పుడే బిడ్డల మీద రిలీజ్ అవునుగాక. సంతానము లేకుండా గర్భఫలము లేక బాధపడుతున్న వారిని ఏస్తు నామములు దర్శించండి ప్రభు. అయ్యా, సంతులేని దాన్ని ఇల్లాలుగా చేస్తాను, కుమారులుగా సంతోషమైన తల్లిగా చేస్తానన్నావు. సంతానము లేని వారికి సంతానం ఇవ్వండి నాయన. ఆర్థిక పరిస్థితుల్లో సతమతం అవుతున్న వారిని దర్శించండి అయ్యా. అప్పులతో సతమతం అవుతున్న వారి ఇప్పుడే దర్శించబడునుగాక అని ప్రార్థన చేస్తున్నా. త్రాగుబోతులుగా ఉన్న వ్యక్తులను ఇప్పుడే మీరు దర్శించి వారిని మార్చమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభు అని శక్తిని కుమరించండి. వాక్యమైన ప్రతి ఒక్కరిని ఇప్పుడే దర్శించండి. ఈ ప్రార్థనలోని శక్తిని పంపి ఏసు నామములో ప్రతి ఒక్కరిని దర్శించి మీరు మహిమ తెచ్చుకోమని ఏసు నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చక్కని వర్తమానం మనం విన్నాం. దేవుడు నిన్ను దర్శించే సమయం ఇది. దేవుడు దర్శించే సమయం. దేవుని అద్భుత రీతిగా ఇప్పుడు దర్శిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక ఆలస్యం ఎందుకు? ఈ వర్తమానం విన్నావు కదా. ప్రభు నీతో మాట్లాడితే నీ సంతోషాన్ని, మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు. నేను నా యొక్క ప్రార్థన బృందం మీకోసం ప్రార్థన చేస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలకు ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఎనీ టైం, ఏ సమయమైనా మీరు మాకు కాల్ చేయొచ్చు. మీకోసం ప్రార్థించడానికి నేను నా ప్రార్థన బృందం సిద్ధంగా ఉన్నాం. మరి అలాగే విజయవాడ పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలైతే మీరు ఎక్కడికి ఏ చర్చికి వెళ్ళిపోతే తప్పకుండా మా మందిరానికి రావచ్చు. మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మేము ఆహ్వానిస్తున్నాం. అలాగే మీరు మీ గృహాలకు మమ్మల్ని ఆహ్వానిస్తే మీ గృహాలకు వచ్చి మేము మీకోసం ప్రార్థన చేస్తాం. మీ సమస్యలలో, మీ బాధల్లో, కష్టాల్లో మీ కొరకు మేము తప్పకుండా ప్రార్థిస్తాం. ప్రియ సహోదరుడా, సహోదరి, మీ ప్రార్థన అవసరతలకు మరి మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడిపేట, విజయవాడ రాముల వీధి. అలాగే నా ఫోన్ నెంబర్ 9703467777. ఫోన్ నెంబర్ మరొకసారి 9703467777. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, తప్పకుండా మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. మీకోసము నేను ప్రార్థన చేస్తాను. మీరు ఎనీ టైం, ఏ సమయంలోనైనా మీరు మాకు కాల్ చేయొచ్చండి. దేవుని మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.